కేదార్నాథ్లో మూసి ఉన్న తలుపులు తెరిచినప్పుడు ఏం జరిగింది? ఆ విషయం తెలిస్తే మీరు కూడా బాబా కేదార్నాథ్కి భక్తులుగా మారిపోతారు. అయితే ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత భారత ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాక మీ కాళ్ల కింద నుండి నేల జారిపోతుంది. బాబా కేదార్నాథ్ను విశ్వసించే వారందరికీ ఈరోజు ఈ వీడియో అంకితం. దయచేసి చివరి వరకు చూడండి, ఆ అద్భుతాన్ని మీరే అనుభూతి చెందండి. ప్రారంభించే ముందు ఆ బాబా కేదార్నాథ్ యొక్క నిజమైన భక్తులు తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో జై శ్రీ కేదార్ అని వ్రాయండి. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఆ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో మూసి ఉన్న తలుపు లోపల అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అద్భుత ఘటన ఈరోజు ఆ నిజాన్ని బయట పెట్టబోతోంది. బాబా కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవగానే 66 ఏళ్ల చరిత్ర ఉన్న మూసి ఉన్న గది కూడా తెరుచుకుంది. అయితే కేదార్నాథ్ సమీపంలోని ఈ గదిని 80 ఏళ్లుగా ఎందుకు తెరవలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఘటన వెనుక అసలు నిజం ఏంటి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. అది 1947 సంవత్సరం. భారతదేశానికి కొత్తగా స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు భారతీయులు బానిసలుగా ఉండేవారు. వాళ్లకు ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కేవి కాదు. ఆ సమయంలో అనేక భారతీయ పౌరాణిక దేవాలయాలు అంతరించిపోయాయి. అలాగే కేదార్నాథ్ ఆలయం కూడా 400 సంవత్సరాలు మంచులో కూరుకుపోయింది. ఆ టైంలో అసలు అక్కడ ఒక ఆలయం ఉందన్న విషయం కూడా తెలిసేది కాదు. హిమాలయాలలోని ఆ లోయలలో 4 ధామాలు ఒకటిగా పరిగణించబడే ఇంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర కేదార్నాథ్ ఉందని అప్పటికి ఎవ్వరికీ తెలియదు. కానీ స్వాతంత్రం వచ్చిన 4 నుండి 5 సంవత్సరాలు గడిచాక దేశంలో కొత్త మార్పులొచ్చాయి. దేశం కొత్తగా కనిపించడం ప్రారంభమైంది. దేశంలో హిందుత్వం కూడా మేల్కొంది. వివిధ హిందూ దేవాలయాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. మొఘలుల పాలనలో దాదాపు 1000 హిందూ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. అలాగే వాటి పునర్నిర్మాణం పనిని భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీనివల్ల హిందువుల మనోభావాలకు కొత్త కోణం వచ్చేసింది. ఆ సమయంలో సోన్ ప్రయాగ నుండి కేదార్నాథ్ వరకు కాలినడకన ప్రయాణం సాగింది. కానీ కేదార్ బాబా ఆస్థానానికి చేరిన ప్రతి భక్తుడు చాలా కష్టమైన మార్గాలను అధిగమించవలసి వచ్చింది. నిజమైన భక్తితో మాత్రమే బాబాను చూడగలరు అనే పరిస్థితికొచ్చారు. 6 నెలల పాటు గుడి తలుపులు మూసే ముందు, ఆ తర్వాత 6 నెలల పాటు పూర్తిగా సురక్షితంగా ఉండేలా ఆలయానికి ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఎందుకంటే ఆలయంలో తలుపులు మూసేసి ముందు ధూప దీప నైవేద్యాలు పెట్టేవారు. ఆ తర్వాత 6 నెలల పాటు బాబా కేదార్నాథ్ తలుపులు మూసేసేవారు. మళ్ళీ 6 నెలల తర్వాత తలుపులు తెరిచి చూసేసరికి ఆ నైవేద్యం కనిపించేది. కానీ అటువంటి పరిస్థితిలో 6 నెలల్లో ఇంత మంచు వాతావరణంలో కేదార్నాథ్కు ఎవరూ రారని తెలిసి కొంతమంది దొంగలు అవకాశాన్ని ఉపయోగించుకుని బాబా కేదార్నాథ్కు సంబంధించిన వస్తువులను దొంగిలించేవాళ్లు. ఈ సంఘటన 1957 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఆలయం తలుపుకు తాళం వేసే పద్ధతి వచ్చింది. దీని తర్వాత ఆలయానికి ఏదైనా బంగారు కానుకలుగా వచ్చినప్పుడు దానిని పూజారి వద్ద లేదా ఎవరి ఇంట్లోనైనా భద్రంగా ఉంచేవారు. అలా ఆలయంలో ఒక గదిలో ఈ బంగారు కానుకలు పెట్టి తాళం వేసేవారు. మారుతున్న కాలంతో పాటు కేదార్నాథ్ ఆలయంలో అభివృద్ధి వేగం పెరిగింది. చుట్టూ ఇళ్లు నిర్మించబడ్డాయి, హోటళ్లు నిర్మించబడ్డాయి, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు, బస చేయడానికి మంచి ఏర్పాట్లు చేయబడ్డాయి. కానీ ఆ మూసి ఉన్న ఆలయ తలుపు ఎప్పుడూ తెరవలేదు. కొంతమంది హోటల్ యజమానులు ఆ స్థలాన్ని లాక్కోవడానికి తాళం వేసి ఉన్న గదిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. కానీ తాళం వేసిన గది తెరవడానికి ట్రై చేసినప్పుడు కొన్ని అనర్థాలు జరిగాయి. దీని తర్వాత మహాదేవుడి కోరికను అనుసరించి అందరూ మూసివేసిన తలుపుల నుండి దూరంగా వచ్చేశారు. దానిని తాకడానికి కూడా ఎవరూ ట్రై చేయలేదు. అయితే 2013లో కేదార్నాథ్ ధామం వరద విషాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. హిమానీ నదాలు గ్లేసియర్స్ ఎక్కువ భాగం కరిగిపోవడం వల్ల కేదార్నాథ్ ఆలయం మొత్తం వరదలకు గురైంది. అక్కడ జరిగిన అభివృద్ధి అంతా, అన్ని సౌకర్యాలు అక్కడున్న డ్యామ్తో పాటు కొట్టుకుపోయాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి పడింది.
దీని కారణంగా ఆలయం ఎక్కడా చెక్కు చెదరకుండా పాడైపోకుండా ధీటుగా నిలబడింది. అదే సమయంలో మహాదేవుడు చేసిన అద్భుతం కారణంగా సంవత్సరాల తరబడి మూసివేయబడిన గది కూడా పూర్తిగా సురక్షితంగా ఉండిపోయింది. దీని కారణంగా 2 ఏళ్ల వరకు కేదార్నాథ్ ధామ్ వద్దకు ఎవ్వరూ చేరుకోలేకపోయారు. మళ్ళీ ఈ ధామాన్ని మెరుగుపరచడంలో 2 నుండి 3 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ భక్తులు ఆలయానికి రావడం మొదలైంది, మహాదేవుడిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు ఆ గదికి సంబంధించిన నిజం ఎవ్వరికీ తెలియదు. లోపలున్న నిధి చోరీకి గురైందని, ఆ గది పూర్తిగా తాళం వేసి ఉందని అందరూ నమ్మారు. ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవలేకపోయారు, ఎందుకంటే పెద్ద తాళం కప్పతో తలుపు లాక్ చేయబడింది. 2024లో మీ కాళ్ల కింద భూమి జారిపోయే ఒక అద్భుతం జరిగింది. ఎట్టకేలకు 66 ఏళ్ల తర్వాత ఆ తలుపు తెరిచారు. 2024లో తలుపు తెరవగానే ఆ తలుపు లోపల అసలు ఏమొచ్చింది? కేదారనాథ్ ధామ్లో లక్షలాది మంది భక్తుల రద్దీ కనిపించింది. దీని కారణంగా కేదారనాథ్ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడానికి చాలా దుకాణాలు రోడ్డు నుండి తొలగించారు. దీని తర్వాత కేదారనాథ్ ఆలయానికి 500 మీటర్ల దూరంలో ఉన్న మూసి ఉన్న గదిపై ప్రభుత్వం దృష్టి పడింది. అక్కడి స్థలం విశాలం చేయడానికి గాను మూసివేసిన గదిని తొలగించాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం గది తాళాన్ని తెరిచినప్పుడు లోపల ఉన్నదాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే లోపల 1000 రూపాయల నోట్లు కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నోట్లన్నీ దాదాపు 66 ఏళ్ల క్రితం నాటివి. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న, మూసి ఉన్న గదిలో ఇన్ని పాత నోట్లు నాణాలు ఎక్కడి నుంచి వచ్చాయని. ఈ సమాచారం తెలుసుకోవడానికి కేదార్నాథ్ యొక్క పురాతన కాలం నుంచి ఉన్న పండితుణ్ణి పిలిపించి వివరాలు సేకరించారు. ఆ గది గురించి పూర్తిగా విన్నప్పుడు అతను తన పూర్వీకుల తరాలను బట్టి చెప్పాడు. 1957లో దేశానికి స్వాతంత్రం వచ్చి కొద్ది కాలమే అయింది. అదే సమయంలో మా తాత బాబా కేదారనాథ్ ధామ్లో పూజలు చేసేవారు. ఇప్పటికీ బాబా కేదారనాథ్ని పూజించే ఆయన 3వ తరం మేము. ఈ కాలంలో బాబా కేదారనాథ్కు 7 ఏళ్ల పొడవునా చాలా కానుకలొచ్చేవి. వాటిని ఈ మూసి ఉన్న గదిలో భద్రంగా దాచేవారు. కానీ 6 నెలల తర్వాత తలుపులు తెరిచేసరికి అవి మాయమైపోయాయి. దీని తర్వాత తలుపు కూడా మూసేశారు. అయితే ఆ కానుకలు చోరీకి గురైతే ఇన్నాళ్ల తర్వాత ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ 2024లో ఈ అద్భుతం జరిగినప్పుడు అందరికీ గూస్ బంప్స్ వచ్చేశాయి. ఇది బాబా కేదారనాథ్ అద్భుతమని కొందరనుకున్నారు. కొందరు దొంగలు తమ తప్పును గ్రహించి కొంత సమయం తర్వాత మళ్లీ ఆలయంలోకి ఆ కానుకలు అలాగే ఉంచేశారు. కానీ ఇన్నేళ్లు గడిచినా దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఏది ఏమైనా మహాదేవుని దయతో 66 ఏళ్ల తర్వాత మూసి ఉన్న గది తెరిచి మహాదేవుని అద్భుతం గురించి తెలుసుకున్నారు. ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయాలేంటో చెప్పండి.